చేస్తున్నారు ఎలా ఉంది ఏంట అని ఊరికి టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ. కౌంటూర్ వీడియో కూడా చేస్తాము, చాలా మంది అడుగుతున్నారు కదా. కొన్ని కొన్ని ఏం చేస్తున్నామో అని వేడి వేడి బాగున్నా రెడీ. ఒకసారి ట్రై చేయండి. ఇంకా స్టార్ట్ చేయలేదు. 11th మంత్ వచ్చిన కాడి నుంచి ఇంకా ఫ్రూట్ కానీ లేదా తోరణ ఉంటుంది మా బాడీ. హలో క్రేజీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఈరోజు లంగాలే చలి 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 చలి. అసలు వెదర్ ఎంత కూల్ గా ఉందంటే జున్ను గారిని చూడండి. బయట చల్లగా ఉంది కదా, ఎలా ఉంది చలి? ఆశ అల్లా మా వాడికి ఊరు మీద ఉంటే చాలు, ఇంకేం అవసరం లే. అమ్మాయిలా ఉన్నావరా? ఏబిసిడియా? ఇటు వచ్చేసి ఈసారి ఏం చేస్తున్నారు చూడండి, ఏం చేస్తున్నారు? మహిబాబుకి జావ చేస్తున్నాను. బాగా చల్లగా ఉందన్నమాట, ఇంకా అందుకే క్యాపులు పెట్టుకుని ఉన్నాము. నాకు అప్పటికి జలుబు చేసేసింది, సో అందుకే ప్రికాషన్స్ తీసుకోవాలి కదా. ఇద్దరు చూడండి ఎలా ఉన్నారు. ఇచ్చాడు అంటే సిర్లాక్ మహి ఇష్టంగా తినట్లేదు, మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, రాగి సిర్లాక్ అని చెప్పి అది ఇష్టంగా తినట్ల. అందుకే మార్నింగ్ ఫుడ్ ఒకప్పుడు ఇష్టంగా తినేవాడు, ఇప్పుడు తినేవాడు. ఇప్పుడు రుచులు తెలిసిపోయినాయి అన్నమాట, ఏది ఎలా ఉంటుంది. అది కొంచెం షుగర్ కంటెంట్ ఏమి ఉండదు. క్యాపులు వద్దంటే ఇద్దరు పీకేస్తున్నారు. ఏంటి మూలుగుడు ఆకు, ఇంక ఇప్పుడు ఇష్టంగా తినట్లేదు అని చెప్పి ఇంకా తీసుకోలే. ఇంకా అది ఉన్న బాక్స్ యూజ్ చేసేసి వదిలేసాము. ఇంకా కొత్తది కొనకుండా ఇంకా జావే పెడదాము. మధ్యాహ్నం పూట అన్నం పెడదాం అని చెప్పి ఇంకా మార్నింగ్ పూట జావే పెడుతున్నాను. మధ్యాహ్నం పూట వచ్చేసి చారన్నము లేదా పప్పు అన్నం లేదా ఉట్టి రైస్తో కానీ కందిపప్పుతో ఉడికేసి చేస్తారు కదా, అలాంటివి అయితే పెడుతున్నాము. ఇంకా ఈవినింగ్ టైంలో ఫ్రూట్ కానీ ఏదన్నా పెడదాం అనుకుంటున్నాము. ఇంకా స్టార్ట్ చేయలేదు. 11th మంత్ వచ్చిన కాడి నుంచి ఇంకా ఫ్రూట్ కానీ లేదా జావ కానీ ఇంకా పెట్టాలి, చూడాలి. ప్రస్తుతానికైతే ఇంకా తినట్లేదు అని చెప్పి జావే చేసేస్తున్నాం. బయట వెదర్ ఎలా ఉందో చూపిస్తాను రండి. అమ్మో చాలా చల్లగా ఉంది, మొత్తం అంతా మంచి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగా మంచి కనిపించింది. ఇంకా మంచి పడుతూనే ఉంది. కూల్ కూల్ జున్ను, కార్లు వెళ్దామా? అనుకోవాలి కాదు కదా, మన కారు ఉన్నట్టు వెళ్దాం. చల్లగాలేస్తుంది చెట్లు. ప్రస్తుతానికి వచ్చేసి చెట్లు కదా మొత్తం అంతా పల్లెటూరు కాబట్టి ఇంకా బాగా చల్లగా ఉంది పైన కదా. ప్రెసెంట్ వచ్చేసి ఇక్కడ రోడ్ వేస్తున్నారు. ఇది ఇంటికి బ్యాక్ సైడ్ అన్నమాట. బ్యాక్ సైడ్ అయితే రోడ్ కన్స్ట్రక్షన్ లో ఉంది, చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ అయితే ఇంకా చూసారు కదా ఆల్రెడీ. హోమ్ టూర్ వీడియో కూడా చేస్తాము, చాలా మంది అడుగుతున్నారు కదా. కొన్ని కొన్ని థింగ్స్ తీసుకునేవి ఉన్నాయన్నమాట. ఇంకా అన్ని తీసుకుని వేసిన తర్వాత చేద్దామని ఇంకా ఆగాము. ఇంకా అన్ని తీసుకున్నాక హోమ్ టూర్ వీడియో సపరేట్గా మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంక ఈరోజు అత్తమ్మ వేడి చల్లగా ఉంది కదా, వేడివేడిగా బోండాలు వేస్తా అన్నారు. అవి కూడా సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను. అండ్ ఆయన ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తా అన్నారు. ఆ స్పెషల్ రెసిపీ కూడా చూపిస్తాం, ఆయన స్టైల్ ఎలా చేస్తారో చూద్దాం. చేస్తున్నావు జున్ను మహిని, తమ్ము పాకుతున్నాడు, నువ్వు కూడా పాకుతున్నావా? అమ్మ 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 అమ్మ, ఏంటది ఏంటది ఏంటది? డాన్స్ వెయ్యాలని ఉంది మహికి,
కానీ అవ్వట్లేదు కదా కదా నన్ను దాడుగి సాక్స్ మీద కొంచెం కుదరట్లేదు. అబ్బ పడిపోయాడమ్మా పడిపోయాడే. ఈ జున్ను కావాలని వాడు చేసి వాడు ఎలా చేస్తున్నాడు అలాగే చేస్తున్నాడు. చిన్నోడు పెద్దోడి నుంచి నేర్చుకోవాలి కానీ రివర్స్ అన్నమాట. ఇడ్లీ పిండి మిగిలింది, మైసూర్ పండు చేస్తున్నాను. ఒక ఇడ్లీ పిండికి ఒక ఐదు మైదా కలుపుకోవాలి, కొద్ది పెరుగు, కొద్ది జీలకర్ర, తినే సరుకు వేసి కలుపుకుని పెట్టుకోవాలి. కొద్ది నూనె కూడా వేసి ఒక రెండు మూడు గంటలు నానితే బాగా వస్తాయి. నూనె ఎక్కువ పెరుగు. ఇది కొబ్బరి చట్నీ, కొబ్బరి పల్లీలు, కొబ్బరి పల్లీలతో చట్నీ బాగుంటుంది. అత్తం బాగా చేస్తారు, రుచిగా ఉంటుంది. రెండు మూడు రోజులైనా కూడా అసలు పాడవదు. ఆ నెక్స్ట్ డే ఉప్మా చేసుకున్నా అందులోకి సరిపోతుంది, బాగుంటుంది చక్కగా. కొద్ది నూనె కూడా వేసుకుంటే పైన ఎప్పుడైనా బోండా ఆకుకాయలు చేసి తీసేయాలి. మళ్ళీ ఇప్పుడు వాయేస్తారు కదా, దాంతో కలిపేస్తే బాగా ఉడికింది లోన కూడా. అంటే అన్ని ఫస్ట్ హాఫ్ బాయిల్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకొక వాయిలాగా వేస్తే బాగుంటుంది. దాంట్లో కలిపేయాలి, చూపిస్తారు. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత తీసేసారు అత్తం. ఆపాయలు అయింది కదా, ఇప్పుడు ఇవి వేసేసేయాలి మొత్తం. మొత్తం అన్ని కలిపి ఒకే దాంట్లో వచ్చేలా బాగా ఉడితే లోన కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు అలవాటు వంటలు చేస్తాను కదా, చేతితో చేసేస్తున్నా మీరు ఆ సాధన. నాకు భయం ఆయిల్లో అంటే దూరం ఉంటుంది మా కోడ కరేపాకు వెయ్యాలన్నా కూడా దూరం ఉంది. రవ్వ వేసేస్తా. ఏమొద్దు జున్ను, బాగాలేదు అంత బాగుంటే. బజ్జీ బోండా కావాలని అడిగావుగా. వావ్, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు. బజ్జీ ఆకి వేస్తుందా, తిందుగంతా ఇంక ఇలా ఈ కలర్ లో వచ్చే వరకు ఆయిల్లో వేయించుకుని ఇంకా తర్వాత తీసేయడమే. ఇలా టిష్యూ పెట్టుకుంటే ఆయిల్ అనేది పీల్చేస్తుంది కదా. మేము ఎప్పుడన్నా బయట తెప్పించుకున్నామంటే అది ఆయిల్ ఎక్కువ ఉంటుందని అత్తం వద్దంటారు. ఇంక ఇలా ఇంట్లోనే చేస్తారనమాట. పెరుగు ఎక్కువ వేసి మైదా తక్కువ వేస్తే ఇలా బాగుంటుంది. బయట అనుకో మైదా ఎక్కువ ఉంటది, తినే షడప్ ఎక్కువ వేస్తారు. లోపల దశ తినలేవు, బయట ఒకటి తీసేసి పడేస్తారు, తీగండి తింటారు. బాగుంటాయి, మెత్తగా దూదిల్లాగా ఉండి. అమ్మా ఏం చేస్తున్నా, ఏమన్నా చూస్తున్నా. బిర్యానీకి అయితే రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నా. అమ్మో మొదలెట్టేసింది అత్తమ్మ ఈరోజు పరవన్నం చేశారు. వావ్, నెయ్యి వేసి పాలు బాగా మరగనిచ్చి చేశారు అనమాట, చాలా బాగుంటుంది. ఇష్టంగా తింటాను ఎందుకంటే ఇంట్లో నేను తప్ప ఎవరు తినరు స్వీట్ ఎక్కువ. సో అందుకే నా వరకు చేశారు. ఫ్రైడే కాబట్టి నైవేద్యం కింద చేశారు. ఇంట్లో స్వీటే కాదు, స్వీటే కదా అన్ని మోనే తిరుద్ది. చూడండి ఆ చిన్న సమతి, ఇది ఆ చిన్న సమతి తినడానికి రెడీగా పెట్టుకుంది. ఆపిల్ నేను కాదు, జున్ను ఆయన తినడానికి పెట్టుకున్నారు. నీవు నీవు ఉన్నాయి వెళ్ళి తినిపో. ఈ బిర్యానీ కూడా ఏంటంటే ఫుల్ రెసిపీ వీడియో సెపరేట్ గా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ రోజుకి జస్ట్ నార్మల్ డే అంతా ఎలా జరిగింది అని చెప్పి అయితే వీడియో తీసి పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో ఈ రెసిపీ వీడియో అనేది వస్తుంది. మీరు అంటే మాక్సిమం సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లో అప్లోడ్ చేసేస్తాము. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎక్కువ ఏం కాదు, కేజీ చికెన్ బిర్యానీ అలా చేస్తారు. అది పెళ్లిలో స్టైల్లో ఉండదు కదా, మ్యారేజ్ స్టైల్లో అలా ట్రై చేస్తా. ఓకే అయితే తిను, పాపం డిస్టర్బ్ చేస్తున్నాము. నేను అయిపోయింది, రైస్ అయితే బాగా ఉడికింది. ఎప్పుడో 1:30 స్టార్ట్ చేసాం అనుకుంటే ఇప్పుడు వచ్చి 3 అయింది. అంటే ఇటు కూర ఇటు ఇది అందులోనూ కటింగ్ అని అంతా లేట్ అయింది కదా. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ ఇంకా అత్తమ్మ టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉంది ఏంటా అని. ఊరికే బాగుంది అత్తమ్మ, సూపర్. చూడండి ఇల్లు అంత మెస్సీగా చేస్తారా. గంటన్నర నుంచి ఇసుకిచ్చేస్తున్నారు, బుర్ర తినేస్తున్నారు.
బయట నుంచి జున్ను. వీడైతే మరీ అసలు కీచుకోవాలాగా చెవు దగ్గరే ఊ అంటనే ఉన్నాడు. పొడుకుంటాడే అంటే పొడుకోడు. ఇద్దరు దిండులు తాన తమ్ముడు ఇద్దరు దిండులు తాడి ఇవన్నీ ఎలా చేశారు చూడండి. టానిక్ ఏదో టానిక్ తీస్తే టానిక్ డబ్బాలు పడేసేసి పిచ్చి పిచ్చి చేస్తారు. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా? అంటే వీడియోస్ నార్మల్ గా పెడతారు కదా, ఆహా చక్కగా ఆడుకుంటారు నీట్ గా ఉంటారని అనుకుంటారేమో చూడండి. ఇలాగే అంటే రా వీడియోస్ కూడా పెడదాం ఇక నుంచి అని అనుకున్నారు. సో అందుకే ఇప్పుడు ప్రెసెంట్ చేసింది అయితే చూపించా. మేమైతే ఏమి పిచ్చి పిచ్చి చేయలేదు, వాళ్ళే చేసి పిచ్చి పిచ్చిగా చేశారు చూడండి. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఇంకేం చేస్తారో. పడుకునే వరకు ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాము. వీళ్ళు మాత్రం పడుకోవట్లేదు, రెస్ట్ తీసుకుందామని అంటే మళ్ళీ చూడండి ఏదో నోట్లో పెట్టుకుంటాడు. మొన్న అలాగే పెట్టేసుకున్నాడు, భయపడతాడు కానీ భయపడట్లేదు దేనికైనా. కానీ లెగ్స్ పోయా నేనే నాకే తెలుసు అన్నట్టు చేస్తున్నాడు. మా ఫ్రైడే అయితే ఇలా గడిచింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బై బై.